कंपनी चुके सवेश वेद रा अलागे मन कार्यक्रम की मुख्य अतिथि गौरवनीय पद वार्ड सभ्यु वेद की रा मन राष्ट्र मुख्यमंत्री के चंद्रशेखर राव गारु వృద్ధులు వికలాంగులు బీడీ కార్మికులు ఇట్లా ప్రతి ఒక్కరికి ఒక పెద్దన్నలాగా నిలబడిండు. ప్రస్తానికి ఈ రోజే మన నాలుగు వార్డులకు సంబంధించి సుమారు 200లకు పైగా పెన్షన్లను పంపిణీ చేసుకుంటున్నాం. ఇప్పటికే దాదాపు మన 15 వార్డులో ఒక కేవలం మన 15 వార్డులోనే 300లకు పై చిలుకు పెన్షన్లు ఇస్తున్నాం. ఇప్పుడు అదనంగా 48 పెన్షన్లు మళ్ళీ నూతనంగా మంజూరైనవి. ఇంకా కొన్ని మిస్ అయినే వాటి గురించి కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దానిపైన మళ్ళీ ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తి కాగానే ఆ మిగతాయి కూడా పెట్టిస్తామని హామీ ఇచ్చారు. మిగతా రాని వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిరంతరం మనకు అందుబాటులో ఉంటూ మన ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి ఏదో రకంగా లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో కష్టపడుతున్నారు. మేము మా లబ్ధిదారులకు సంబంధించిన సమస్యలను దృష్టికి తీసుకెళ్ళగానే ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి వాటిని పూర్తి చేసే విధంగా మాకు సహకరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. దాదాపు మీ ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనం చూస్తుంటే ఇక్కడ మన పాతధర్మపుర రోడ్డు ఇంతకుముందు గుంతలమయంగా ఉండే మనము బీటీ రోడ్ వేసుకుంటాం మీకు కళ్ళముగట్నే కనిపిస్తున్నది. సెంటర్ లైటింగ్ పాత అవి ఖరాబ్ అయినాయని చెప్పగానే మళ్ళీ నూతన సెంటర్ లైటింగ్ లైట్స్ మంజూరు చేయడం జరిగింది. అవి ఇప్పుడు మీ ముందే కనిపిస్తున్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కళ్ళబెల్ చెరువులో నీళ్లు లేక చాలా మన రైతులు ఈ ప్రాంత రైతులు ఇబ్బంది పడితే అక్కడ చెలుగల దగ్గర కాలువనంత కబ్జా చేస్తే దగ్గరుండి మరి తీయించి మమ్మల్ని నిరంతరం వెంట ఉండి మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ నీళ్లు తీసుకొచ్చుకోవాలి చెరువు నింపుకోవాలని చెప్పి నిరంతరం మమ్మలను మా వెంటంటి మా వెన్నంటి ఉండి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మాకంటే ఉత్సాహంగా అక్కడికి వెళ్ళి వీళ్ళు లబ్ధిదారులకు 791,000 రూపాయలు ఇప్పటికే మనం మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మరో నలుగురికి సిఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చినాయి. 18 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటికే ఇద్దరికి ఆపద్ బంధు పథకం కింద చెక్కులను అందించడం జరిగింది. 8 మంది రైతులకు 5 లక్షల చొప్పున 40 లక్షల రూపాయలను రైతు బీమా పథకం కింద అందజేయడం జరిగింది. మన వార్డులో పలు అభివృద్ధి పనులకు సంబంధించి సుమారు 10 పనులకు సంబంధించి 1,10,000 రూపాయలు ఇప్పటికే మంజూరు కాగా మనకు పనులు కూడా పూర్తయినాయి. ఇంకా కొన్ని వివిధ దశల్లో కూడా ఉన్నాయి. ఇంకా మనకు రన్నింగ్ ట్రాక్ కానీ ఆ పబ్లిక్ టాయిలెట్స్ కానీ ఓపెన్ జిమ్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ప్రధానంగా శంకులపల్లిలో డ్రైనేజ్ సమస్య పెద్ద సమస్య ఉండే దానికి ఒకదానికే 85 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిర్రు.
దాని కోసం ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. బాగున్నది. దాని గురించి సార్ దృష్టికి తీసుకెళ్ళగానే కొంత సీఎం గారి దృష్టికి ఫండ్ స్పెషల్ ఫండ్ తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఎస్టిమేట్స్ తీసి ఇవ్వండి అని చెప్పంటే మేము అవి కూడా ఇచ్చాం. అవి కూడా తొందరలోనే వస్తే అవి కూడా సీసీ రోడ్లు కూడా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని ప్రచారానికి వెళ్ళే దారిలో లైట్లు లేక చాలా ఇబ్బంది పడ్డాం. సార్ దృష్టికి తీసుకెళ్ళగానే వెంటనే అది మాట్లాడి సంబంధిత అధికారులతో మాట్లాడి మమ్మల్ని వెళ్ళి కలవమని చెప్పి అడ్జస్టే ఆ లైట్లు కూడా వచ్చినాయి. ఇప్పటికి మీరు చూస్తున్నారు ఆ రైతు విగ్రహం వద్ద హైమాస్ లైట్ కావాలని అడగగానే అక్కడ కూడా వచ్చేసింది. ఇట్లా చాలా చేసి రైల్వే జోన్ ఉండి ఇంకొకటి ట్రాన్స్పోర్టేషన్ జోన్ అని ఉండే పర్మిషన్లు రాక చాలా ఇబ్బంది పడ్డారు అక్కడ ఆ ప్రాంత ప్రజలు. దానివల్ల అసలు పర్మిషన్లు లేవు. వాళ్ళ బోగస్ సావాణి ప్రవీణ్ గారికి మరియు గ్రంథాలయ చైర్మన్ చంద్రశేఖర్ గారికి మరి ఇక్కడ వచ్చిన మిగతా పార్టీ సభ్యులకు అందరికి పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఇవన్నీ మా పెన్షన్లు మొత్తం కలిసి నా పాత వార్డులు మొత్తం కలిపి ఇప్పటికి వచ్చినాయి. నాకు 380 వచ్చినాయి. ఇప్పుడు కొత్త వార్డులో 53 పెన్షన్లు వచ్చినాయి. రానున్న కాలంలో ఇంకా పెన్షన్లు పెట్టాలని మా డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారిని కోరడం జరుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే గతంలో గత పాలకులు ఎవరు ఏం చేశారో తెలియదు కానీ సంజయ్ అన్న ఇది కావాలి అంటే దాదాపు నాకైతే చేసినవి ప్రతి ఒక్కటి ఉన్నాయి. అందులో భాగంగా సార్ నాకు జోనల్ వ్యవస్థతో చాలా ఇబ్బంది ఉంది. అది కొంచెం తీర్చమని చెప్పాగానే కొన్ని జోనల్ వ్యవస్థలు చేంజ్ చేయడం దానికి సంజయ్ కుమార్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ఒక లీడర్ అంటే ఒక గుర్తింపు పొందాలనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు గుర్తింపు అంటే ఏంటిదో అంటే పిలవగానే అడగగానే ఒకటి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చుడే అదే గొప్పది విషయం. దాంతోపాటు బడుగు వర్గాలకు పేదలకు పేదలకైనా ఇళ్ళు కట్టడం కొరకు తెలంగాణలో ఎక్కడ లేని విధంగా 4500 బెడ్రూమ్లు కట్టియడం చరిత్ర లేదా ఫస్ట్ టైం. దాని గురించి అందరూ ఒక్కసారి సార్కి అభినందన చేయండి, చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఎవరు చేయలే, తెలంగాణలో ఎవరు పేరు కూడా లేదు. మన డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి ఉండడం చాలా గొప్ప విషయం. మనం అందరం ఇక్కడ కూర్చోవడం సార్తో ఉండడం చాలా గొప్ప విషయం. మళ్ళీ ఒకటి ఇటువంటి ఎమ్మెల్యే దొరకడం మనకు అదృష్టం. సార్ ఇది కావాలి అంటే రాత్రి 12 గంటలకు కానీ 2 గంటలకు ఫోన్ చేసినా మీకు ఎందుకు నాన్న నేను లేనా అని మళ్ళీ ఆ పేషెంట్ గురించి అడిగి తెలుసుకోవడం ఇటువంటి నాయకుడు దొరకడం మన అదృష్టం. మీరు కూడా పెన్షన్ తీసుకోవడం కాకుండా మనకు నెక్స్ట్ మన ఎమ్మెల్యే గారికి భారీ మెజారిటీతో అంతకంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని అందరిని కోరుకుంటున్నా. అందుకొరకు ఒక్కసారి అందరికి సార్కి ధన్యవాదాలు చప్పట్లు కొట్టండి. అందరికీ ధన్యవాదాలు. సతీష్ అన్న గారికి, మలేష్ అన్న గారికి, అనిల్ అన్న గారికి, తోటి కౌన్సిలర్లకు మరియు లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు. విధాలుగా మరి డెవలప్ అయి ఉన్నది. మొన్న మీరు 50 ఇస్తూ ఎస్టిమేట్ వేసేటువంటి 50 లక్షలతోటి మా అన్ని వార్డు మొత్తం డెవలప్ అయిపోతుంది సార్, కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు కొత్త చిన్న రిక్వెస్ట్ సార్, మా వార్డులో పెన్షన్లు కూడా ఇంటింటికి ఉన్నాయి సార్. కొంతమంది మాత్రం తప్పిపోయినాయి సార్. ఈ ఒక్కటి మాత్రం కొంచెం చూడండి, ఒక 5-6 పెన్షన్లు ఇంపార్టెంట్ తప్పిపోయినాయి సార్. ఈ ఒకటి అయిపోతే మా వార్డు కూడా ఎక్కువ ఏం పని ఉండదు సార్. అన్ని విధాలు మా వార్డు డెవలప్ అయింది సార్. చేసినటువంటి వార్డు నాయకులు, వాస్తవ్యులు, యువ నాయకులు, మీడియా సోదరులు, మరీ ముఖ్యంగా మా తల్లులకి, తండ్రులకి, సోదర సోదరి మనులందరికీ పేరు పేరున, మున్సిపల్ సిబ్బందికి కూడా మా మెప్మా సోదరి మనులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా మా ప్రజలందరికీ కూడా హార్దిక శుభాకాంక్షలు. ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆసరా పెన్షన్ల పంపిణీ ఈరోజు జరుగుతూ ఉంది. నిజంగా చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా మనం గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, గౌరవనీయులు మన సంజయ్ అన్న గారు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి 200 మందికి 14, 15, 16, 32 ఈ 4 వార్డులకు కలిపి 200 పెన్షన్లు ఇప్పుడు మనం పంపిణీ చేస్తున్నారు. 200 మందికి ఒక్కొక్కరికి 2016 రూపాయలు అంటే మాటలు కాదు కదమ్మా. గతంలో మన పట్టణం మొత్తం కలిపి 14,990 పెన్షన్లు వస్తున్నాయి. అంటే దాదాపు 15,000 పెన్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా 2,370 పెన్షన్లు వస్తున్నాయి. అందులో మన 4 వార్డులకు కలిపి ఇప్పుడు వస్తున్న పెన్షన్లు 1,450. ఇప్పుడు మనం ఇచ్చేవి 200, అంటే మొత్తం కలిపి 1,650 పెన్షన్లు ఈ 4 వార్డులకి. 1,650 పెన్షన్లు 4 వార్డులకి. అంటే మన గురించి, మన సంక్షేమం గురించి, మన అవసరాల గురించి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మన నాయకులు సంజయ్ అన్న గారు ఎంతగా ఆలోచిస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి.
మరి గట్టిగా ఆశీర్వదించండి జయన్న గారి నాయకత్వంలో మా మున్సిపల్ కౌన్సిల్ ఈ నాలుగు వార్డులకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఒక్కసారి మాట్లాడుకుందాం మరి 14వ వార్డుకు సంబంధించి మంచి తమ్ముడు కూతురు శేఖర్ పద్మండి ఉన్నారు మన బీసీ గ్రేవ్యార్డ్ ఎస్సీ గ్రేవ్యార్డ్ అంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉండే శ్మశాన వాటికలు మరి అప్పుడు ఇప్పుడు కూడా మీరు తేడా చూడండి మంచి దింపుడు కళ్ళం కట్టుకున్నాం టాయిలెట్స్ అయితున్నాయి లైట్లు పెట్టుకున్నాం అదే విధంగా స్నానాలు చేయడానికి బాత్రూములు కట్టుకున్నాం అక్కడ మరీ ముఖ్యంగా చెప్పాలంటే వర్షాకాలం వస్తే మన పట్టణానికి సంబంధించినటువంటి 50% సగం మురికి కాలువల నీళ్లు అక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటిక ముందు పారుతూ ఉండేవి నేను కూడా పైన సంవత్సరం వర్షంలో వచ్చిన చాలా దారుణమైన పరిస్థితులు ముఖ్యంగా మా రైతన్నల పొలాలన్నీ మునిగిపోయి కొట్టుకుపోయేవి అలాంటి దారుణమైన పరిస్థితికి స్వస్తి చెప్తూ 10 లక్షల రూపాయలతో ఒక పెద్ద కల్వర్ట్ నిర్మించుకున్నాం మీకు అందరికీ తెలుసు మీరు మొన్న చూశారు మొన్న వర్షాకాలం అంత పెద్ద వరదలు వచ్చినా కూడా అక్కడ మంచి ఈజీగా వెళ్ళిపోయినాం మా డీ గారు మేమందరం కూడా చూసినాం మేమందరం వచ్చి మరి మొత్తంగా కలిపి 2 శ్మశాన వాటికలకు 36 లక్షల రూపాయలు పెట్టుకున్నాం ఇవి కాక 300 కాపు సంఘ భవనానికి ఒక 15 లక్షల రూపాయలు పెట్టుకున్నాం మన 14వ వార్డులో సంజయన్న గారు వచ్చి కొబ్బరికాయ కొట్టిన పనులు కూడా అయిపోయినాయి 15వ వార్డులో ఇందాక మా తోట మల్లికార్జున చాలా చక్కగా వివరించారు ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ దగ్గర మంచి పబ్లిక్ టాయిలెట్లు కూడా పెట్టుకొని ఉన్నాం మరి ఎందుకంటే చాలామంది ప్రజలు చుట్టుపక్కల పల్లెటూరు నుంచి వస్తూ పోతూ ఉంటారు మరి వాళ్ళకి టాయిలెట్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి అట్లా టౌన్ మొత్తం కలిపి 8 పెద్ద టాయిలెట్లు పెట్టుకున్నాం అందులో ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ దగ్గర ఒకటి మరి సంజయన్న గారు ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజీలో పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్లో అక్కడ ఉన్న పిల్లలకు అన్నీ కూడా ఆడుకోవడానికి చేయడానికైనా మంచి రన్నింగ్ ట్రాక్ మన స్పోర్ట్స్కైనా మన పిల్లలు కానిస్టేబుల్ అయినా ఎస్ఐ ఉద్యోగాలకైనా సెలెక్ట్ కావాలంటే మంచి రన్నింగ్ ట్రాక్ ఉండాలి కదా అనేసి మంచి రన్నింగ్ ట్రాక్ కూడా వేయించడం జరిగింది ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరి పక్షాన మరి అదేవిధంగా నాయుడు చౌరస్తా నుంచి మన డిగ్రీ కాలేజ్ వరకు సెంట్రల్ లైటింగ్ మీరు అందరూ చూస్తూనే ఉన్నారు మంచి లైట్లు వచ్చినాయి 15వ వార్డులో 65 లక్షల రూపాయలతోని ఒకటి కాదు రెండు కాదు 65 లక్షల రూపాయలతోని పెద్ద డ్రైనేజీలు కట్టుకున్నాం రెండు వైపులా అవి కూడా నీళ్లు పోయడానికి మన పట్టణం డ్రైనేజ్ వాటర్ పోవడానికి మోర్ నీళ్లు పోవడానికి చాలా పెద్ద పనులు అంటే ఒకటి కాదు రెండు కాదు ఈ 4 వార్డులకు కలిపి 2 కోట్ల 30 లక్షల రూపాయలను ఇప్పటి మున్సిపల్ నుంచి పెట్టాము 2 కోట్ల 30 లక్షల రూపాయలు అంటే మామూలు మాటలు కాదు కదా ఎన్ని రోడ్లు అయినాయి ఎన్ని మోర్లు అయినాయి శ్మశాన వాటికలు అయినాయి లైట్లు అయినాయి మంచి నర్సరీలు పెట్టుకున్నాం ఇప్పుడు ఆ శ్మశాన వాటిక పక్కకు ఒక ట్రీ పార్క్ కూడా పెట్టుకుంటున్నాం మనం ఇట్లా 32వ వార్డులో రోడ్లు డ్రైన్లు చేసినాం 16వ వార్డులో మిషన్ కాంపౌండ్ గ్రేవ్యార్డ్ మిషన్ కాంపౌండ్ దగ్గర శ్మశాన వాటికను 16 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసుకున్నాం అక్కడ కూడా టాయిలెట్లు మంచి కాంపౌండ్ వాళ్ళు బోర్వెల్ ఇవన్నీ వేసుకుని ఉన్నాం అంటే ఒక్కొక్కటి కూడా మీరు పట్టణంలో చూస్తూ వెళ్తూ ఉంటే గతంలకు ఇప్పటికీ అనేది మీకు తేడా కనిపిస్తూ ఉంది మనకి ఇప్పుడు తిప్పన్నపేట శివారు శంకులపల్లె శివారు అదంతా కలిపి రైల్వే జోన్గా ఉండే ఇందాక మన అన్న చెప్పిండ్రు మాస్టర్ ప్లాన్ అని రైల్వే జోన్ అంటే అక్కడ ఇల్లు కట్టడానికి పర్మిషన్ ఉండదు ఇల్లులు కట్టుకున్నా ఏదైనా మన పిల్లలు పై చదువులకు పోవాలో మనకి ఏమైనా అవసరాలు ఉన్నాయో లోన్లు ఇవ్వమంటే లోన్లు రావు పర్మిషన్ లేనప్పుడు లోన్ ఎట్లా వస్తుంది ఇల్లు మీద రాదు అట్లాంటి పరిస్థితికి స్వస్తి చెప్తూ సంజయన్న గారి సహకారంతో మాస్టర్ ప్లాన్ చేంజ్ చేసుకున్నాం మాస్టర్ ప్లాన్ అంటే ఉట్టిముచ్చట కాదు 121 సర్వే నెంబర్లు 14 జోన్లు 121 సర్వే నెంబర్లు అంటే ఎన్ని ఇల్లులు వస్తాయమ్మా ఎన్ని ఆలోచించండి మరి ఈ సందర్భంగా సంజయన్న గారికి పట్టణ ప్రజల సక్షణ పెద్ద పెద్ద ఉపయోగం పెద్ద పని అది ఒకసారి మన పట్టణానికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో సంజయన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము మరి ఇలా చెప్పుకుంటూ పోతే పార్కులు ప్లే జోన్లు ఓపెన్ జిమ్లు ఇలా ఒక్కొక్కటిగా చెప్పాలంటే శ్మశాన వాటికలు ట్యాంక్ బండ్ల డెవలప్మెంట్లు చింతకుంట మోతే కళ్ళపల్లి ముప్పాల చెరువు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఎన్నో అభివృద్ధి కొన్ని కోట్ల రూపాయలతో జరిగింది తప్పకుండా సంజయన్న గారి సహకారంతో ఇంకా చేసే ఉన్నాయి కొన్ని పనులు డెఫినెట్గా చేస్తాం మా గౌరవ కౌన్సిల్ సభ్యుల సమన్వయంతో ముందుకు వెళ్తామని పట్టణ అభివృద్ధి ధ్యేయంగా ప్రజలందరి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఒక మంచి అదృష్టాన్ని మాకు కలిగజేశారు 200 మందికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది నిజంగా మా అదృష్టం ఈ కార్యక్రమంలో పాల్గొనడం మా చేతుల మీదుగా అవన్నీ కూడా అందివ్వడం మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి వారులకి గౌరవనీయులు సంజయన్న గారు ప్రియతమ నాయకులు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను జై హింద్ జై తెలంగాణ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి
గౌరవనీయులు జిల్లా పరిషత్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారైనటువంటి సోదరుడు చంద్రశేఖర్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ వచ్చిన ఒక 200 మందికి ఆసరా పింఛన్లు దొరకడం నిజంగా కూడా సంతోషకరం. నిజంగా కూడా ఎందుకనంటే నా నేనే చెప్తాను, నా దగ్గర చుట్టాలు మా కటికవాడ చుట్టాలు ఉన్నారు చాలామంది. అక్కడ చాలా సందర్భాలల్లా నాకేదో పదవి ఉంది కదా అని వచ్చి బాబు నాకు పింఛన్ వస్తలేదురా నాయన, కొసూడు నువ్వు తలుసుకుంటే అవుతుందనో లేకపోతే ఇంకా ఒంటరి మహిళ పింఛన్ ఉంది అదన్నా చెప్పి నువ్వు ఇంత పదవులు ఉన్నావు ఎట్లా చేయు చేయు అని అంటే కూడా ఒక స్థాయిలో మనం అందరికీ ఇప్పటికే మొత్తం తెలంగాణలో ఎలనేని ఆసర పింఛన్లు ఇచ్చినాం కాబట్టి కొంచెం దానికి బ్రేక్ పడి మళ్ళీ ఇప్పుడు ఇవ్వడం అనేది నిజంగా కూడా గొప్పతనం. ఆ దాంట్లో ఈరోజు ఇప్పుడు మా కటకవాడ వాళ్ళ సైడ్ కూడా అందరికి వచ్చినాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా నిజంగా కూడా చాలామంది మీలోనే నిరుత్సాహపడి ఉంటారు, మాకు ఇస్తలేరు పక్కింటిలోకి వచ్చినాయి అని చెప్పి నిరుత్సాహపడి ఉండొచ్చు. బట్ ఇవాళ మీకు రావడంతో వీళ్ళందరూ మీ ముఖాలలో అందరిల ముఖంలో వెలుగు కనబడుతున్నది, నవ్వు ఎనలేని కృషి చేస్తున్నారు. జగిత్యాల టౌనే కావచ్చు, కాన్స్టిట్యున్సీ మొత్తం డెవలప్మెంట్ కోసము పొద్దునక రాత్రి అంకా తిరుగుతూనే ఉన్నారు, హైదరాబాద్ తిరుగుతున్నారు, మంత్రులను కలుస్తున్నారు, ఎక్కడెక్కడ ఫైనాన్షియల్గా మనకు రావాల్సి ఉన్నాయి అన్నీ కూడా తీసుకొస్తున్నారు చేస్తున్నారు. ఇప్పుడు శ్రావణి చెప్పినట్టుగా ఎన్నో కోట్ల వ్యవస్థ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు నేను కూడా ఇక్కడ జగిత్యాల పుట్టి పెరిగిన వాడిని, మరప్పుడు నేను చిన్నప్పుడు ఈ పోచమ్మ వాడగట్టులో మా గౌడ్స్ కూడా చాలా మంది ఉంటుండే. ఇక్కడ మా సంజీవ్ గౌడ్ అని చెప్పేసి ఇక్కడ నాయుడు దవాఖాన పక్కకి వీళ్ళందరూ ఉంటుండే వాళ్ళ ఇంటికి వస్తుంటే పోతుంటే అప్పుడు ఉన్న పోచమ్మవాడకు ఇప్పుడు ఉన్న పోచమ్మవాడకు బాగా ఫరక్ వచ్చేసేసింది. ఈ సెంట్రల్ లైటింగు, ఈ రోడ్డు, ఇవన్నీ ఇంత వెడల్పు రోడ్డు ఇవన్నీ చూస్తుంటే నాకే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మరి ఇక్కడ ఈ 4 వార్డులలో ఉన్న మరి మీ అందరికీ కూడా ఇంకా సంతోషంగా ఉండవచ్చు. మరి ఇట్లాంటి కార్యక్రమాలు నిజంగా కూడా ముందు మనందరం కూడా గట్టిగా చేసుకోవాలని చెప్పి దానికి మన సంజయ్ అన్న గారు నిజంగా కూడా ముందుండి ఈ టౌన్ అభివృద్ధికి పూర్తి స్థాయిలో వాళ్ళు మనందరికీ సహకరిస్తారని చెప్పి. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు డాక్టర్ సంజయ్ అన్న గారిని వారి దిశానిర్దేశం చేయవలసిందిగా, సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈనాటి కార్యక్రమం అందరికీ పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కొత్తగా పింఛన్లు వస్తున్న అందరికి కూడా శుభాకాంక్షలు. అయితే ఈ సందర్భంలో పింఛన్లు వస్తున్నాయి అంటే వాళ్ళు 2000 వస్తున్నాయి, వాళ్ళకి 3000 వస్తున్నాయి, ఎన్ని వస్తున్నాయి, మాకు అస్తలేవు అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక్క విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, తెలంగాణ రాకముందు పరిస్థితి ఏంది ఇవాళ ఏంది అంటే, ఇవాళ మేము ఇక్కడుండి తెలంగాణ రాకముందు పింఛన్ల ద్వారా మన జగిత్యాల మున్సిపాలిటీలో అంటే కొద్దిగా శంకులపల్లి ఇతర పెట్టి ఇచ్చి పెడితే శంకులపల్లి ఇప్పుడు కలిపినాం, అక్కడ ధరూర్ క్యాంప్ దానిక, అటు గాంధీనగరం పెడితే ఇటు గొల్లపల్లి రోడ్డు దానికి కలిపితే ఒక 6000 మందికి కంటే కొరాకపు వాళ్ళకి ఎంత వచ్చు, 200 రూపాయలు వచ్చు, కుంటలు కుంటలు ఉంటే 500 వచ్చు, ఎటు తిప్పి కొట్టినా ఓ నెలకు 15 లక్షల కంటే కొరాకపు. మరి ఇవాళ ఎన్ని వస్తున్నాయి ఎరికేనా, అంతకుముందు ఎన్ని వస్తుంటే మేము పోటీ చేయకముందు తెలంగాణ రాకముందు కేసీఆర్ రాకముందు 15 లక్షలు జగిత్యాల మున్సిపాలిటీకి వచ్చేటి, ఇవాళ వచ్చేటి 3,63,32,000 నెల నెలకు. నేను చెప్పేది మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ 50 లక్షలు అదనగుతున్నాయి, అంటే 4,18,00,000 నెలకు. ఇక ఏడాదికి ఎంత లెక్క పెట్టుకోరు జగిత్యాల నియోజకవర్గం. ఇట్లా రాష్ట్రం అంతా తీస్తే ప్రతి సంవత్సరం 17,000 కోట్ల రూపాయలు ఒక్క పింఛన్ లెక్క ఇస్తున్నది ప్రభుత్వం. ఇలా చాలామంది చదువుకున్నాను, ఎక్కడ పోయి చోటుల ముందర శంఖం ఉందినట్టు కాదు లెక్క చెప్పేది. భారతదేశంలో మన తెలంగాణ కంటే 4 గంతలు పెద్దది ఉన్న గౌరవ ప్రధానమంత్రి గారు ఎంపీ ఉన్న ఉత్తరప్రదేశ్ కావచ్చు, వాళ్ళు పుట్టి పెరిగిన గుజరాత్లో కావచ్చు,
ఇగో ఇన్ని పెన్షన్లు ఇస్తలేరని చెప్పి ఇంత ధైర్యంగా మా ఇంటి దేవుడు అనుమానంలో కూడా కుదరని చెప్తున్నాను. ఇది వాస్తవం. మా ఇంటి దేవుడు అనుమానలే నాకు ఉండే దాన్నే. ఇలా బీడీ కార్మికులు 7200 మంది ఉన్నారు జైత్యాల. ఒక్కో కొలకు తెలంగాణ రాకముందు ఎన్నడూ రూపాయి రాలే. ఇగో ఈ నెల తోటి 136000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడుతున్నారు ఒక్కో కొలకు. 7200 మందికి అంటే దగ్గర దగ్గర 10 కోట్ల రూపాయలు ఒక బీడీ కార్మికుల అకౌంట్లో పడ్డాయి. అలా మామూలు విషయమా? మామూలు లెక్కరా? చరిత్రలు ఉన్నాయి. మరి ఈ రకంగా చెప్పుకుంటా పోతే అద్భుతాలు జరిగినాయి తెలంగాణ వచ్చినాక. మంగరమ్మ టీచర్ అమ్మలు ఇక్కడనే ఎక్కడ ఉంటారు. వాళ్ళ దగ్గరికి పోతే మన గర్భవతులైన మీ బిడ్డలు పోతే ఒక నెల నిండా ప్రతిరోజు కొడుకుంటూ పెట్టి అన్నం పెడుతున్నారు. అంతకుముందు ఎన్నడని ఉండేలా అడుగురు ఒక్కసారి పోయి అంగన్వాడికి పోయి ఏనాడు లేదు. ఇవాళ ప్రసూతికి వస్తే వాళ్ళు ఏంటుండి టీకాలు వేయించి సర్కార్తో ఒకరు తీసుకుపోతున్నారు. ఏనాడని ఉండేనా? మరి ఈ రకంగా ఇగో ఈ ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది. ఆడికి వెళ్ళి మన కొత్తవాడపల్లి పోతే అంతము దొడ్డు బియ్యం పెడతారు, ఇలా సన్న బియ్యం పెడతారు. ఆనే ముండూరు కాపుసంగా ఉంటే ఓ 15 లక్షలు పెట్టి మన బంగ్లా కట్టించినాం. ఇంతలో ఓపెనింగ్ చేద్దామని ఇప్పుడే చెప్పినాం మా కూతురు శేఖర్కు. మీ అందరికీ తెలుసు రైతు కుటుంబాలు దాదాపు ఒక 1300 మంది రైతులు ఉన్నారు. ఎంత రైతు బంధు వస్తున్నది పెట్టుబడి సాయం. ఎప్పుడైనా తైసులు వసూలు చేసిరు కానీ ఎన్నడన్నా ఎకరానికి 10,000 ఇచ్చిరా? ఇవాళ ఎకరానికి 10,000 ఇస్తుంది. ఒక 14 మందికి ఈ ప్రాంతంలో చనిపోతే 5 లక్షలు 5 రూపాయలు మాకు కుట్టించినాం. చాలామంది మీరు రైతు కుటుంబాల కల్లా వచ్చిన వాళ్ళు. ఇవాళ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 43 లక్షల రైతుల కుటుంబాలకు 2500 చొప్పున ఇన్సూరెన్స్ కడితే దురదృష్టంతో నసీవమంచలేక బాగా ముసలోళ్ళు కాదు 60 ఏళ్ళ కంటే సరే చిన్న ఉన్నోళ్ళు వ్యవసాయం చేసుకుంటూ చనిపోతే ఎంతమంది చనిపోయారు? ఎరికేనా? 80,000 మంది చనిపోతే 4,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నేను ఇలా చెప్తున్నా ఈ గత 5 ఏళ్లలో ఇది స్కీమ్ స్టార్ట్ అయ్యి 4,000 కోట్లు ఇచ్చినాం. మరి 40 ఏళ్ళకెళ్ళి రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నడన్నా 400 కోట్లు ఇచ్చేదా ఈ తెలంగాణలో చెప్పి నేను సందర్భంగా అడుగుతా ఉన్నా. 5 ఏళ్లలో 4,000 కోట్లు ఇచ్చినాం అమ్మా రైతులు సరిపోతే ఆ కుటుంబాలకు. రైతు బంధు కింద పెట్టుబడి కింద 57,000 కోట్లు ఇచ్చినాం. 57,000 కోట్లు వీళ్ళు ఎన్నడూ 57 రూపాయలు ఇవ్వలే. ఉల్టా తహసీలు వసూలు చేస్తారు, నీటి తీరు వసూలు చేస్తారు, కానీ మనం ఇది ఇస్తున్నాం. ఇది వాస్తవం. ఈ రైతులకు ఒక్కకి జైత్యాల దగ్గర దగ్గరనే 500 కరెంటు మోటార్లు ఉన్నాయి. అన్నీ ఉచితంగా కరెంటు. అది కూడా మంచిగా పొద్దుగాలు వేసిపోవడే తెల్లదనక బాగుండు లేదు. ఈ ప్రాంతాల్లో కొత్తవాళ్ళలో కూరగాయలు అమ్ముకుంటారు. ఒక్క నాన్నకి మార్కెట్ కట్టాలని ఆలోచన వచ్చిందా? పాత కట్టిన మార్కెట్ కూడా రామటాకీస్ ముందరికి బంద్ పెట్టారు. ఇవో ఇక్కడిక్కడ వేదిక ముందున్న కౌన్సిలర్లు ఈ వేదిక మీద ఉన్నాళ్ళం అందరం పోయి పక్కా చేయాల్సిందే అని చెప్పి పాప మా తమ్ముళ్ళంతా నిలబడ్డారు. మీ అందరు తెలుసు కొన్ని రోజులు అలవాటు కావాలని ఓ ట్రాక్టర్ అడ్డం పెట్టారు కిందికి పోకుండా. ఇలా రైతు బజారు బ్రహ్మాండంగా నడుతున్నది, రైతులకు ఉపయోగమవుతుంది, వ్యాపారస్తులకు మంచిగున్నది, కొడుకునే వాళ్ళకి కూడా మంచిగున్నది. అటు గడియారం కాడ మార్కెట్ మంచిగా అంతకుముందు ఏముండే? మీరు పొద్దుగాలేసి గప్ప పట్టుకొని పోయి ఆ దుకాణం ధర కూర్చుంటే సీట్ రాగానే లే లే అని దూకు అవతల మారేసి అటు కొనేటోళ్ళకి కష్టమే ఉండే, అమ్ముకునే వాళ్ళకి కష్టమే ఉండే. ఇది వాస్తవం. ఇట్లాంటి పనులు చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు తెలంగాణలో జరిగినాయి. రాత్రి కూడా కరెంట్ ఉండకపో ఇవాళ కరెంట్ వస్తున్నది. ఆడిపిల్లలు అగ్గమైతే గరీబ్ గారు ఉంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి. 116 చొప్పున ఇస్తున్నాం. ఇంకో ఇవాళ కూడా ఒక 5 చెక్కులు పట్టుకొచ్చినాం. ఇప్పుడు కూడా తెచ్చిన. మరి దేశంలో భారతదేశంలో ఎక్కడన్నా ఒక్క దగ్గరన్నా లగ్గం అయితే 100,000 రూపాయలు కాదు కదా, 100,000 పైసలు ఎక్కడ నిస్తున్నారని సందర్భంలో అడుగుతున్నా. బీడీలు
భారత దేశంలో ఎన్నో రాష్ట్రాలు చేస్తారు, ఎక్కడన్నా ఒక్క రూపాయి ఇస్తుందా? ఎక్కడన్నా ఆడపిల్ల ప్రసూతి పోతే ఓ సూట్కేస్ నిండా బట్టలు పెట్టి పంపుతున్న ప్రభుత్వం ఎక్కడనుందా? సర్కార్ దవాఖాన కోతి ఇస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం. అంటే ఇన్ని రకాల పథకాలు ఎక్కడ లేని చేసాం. ఇక పట్టణంలో ఏంది చేసాం, వాడకట్లలో ఏం చేసాం? మా తమ్ముళ్ళు కౌశల్ చెప్పారు, మా సోదరి చైర్మన్ గారు కూడా చెప్పారు చాలా విషయాలు. ఇంకా చెప్పాలంటే కూడా ఉన్నాయి. బ్రహ్మాండమైన దవాఖాన మీ ఎరకల నా ఎరకల కంటే ముందుకు వెళితే ఇదే పాత బస్టాండ్లో ఇవాళ చూడుంది. అన్నపూర్ణ టాకీస్ ముందర రోడ్ వేసాం, రామ టాకీస్ ముందర రోడ్ వేసాం, ఇక్కడ రోడ్ వేసాం, మళ్ళీ మొత్తం కొత్త పైప్ లైన్ వేసాం, లైట్లు పెట్టుకున్నాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, లేవని కాదు. ఇంకా మోర్లు కట్టాలి, రోడ్లు వేయాలి, ఉన్నాయని అంటలేం. ఈ ఊరు ఇవాళ పుట్టిందా? ఎప్పుడో పుట్టింది. వాస్తవానికి చేతుంటే ఇంకా కూడా తిరుమల పక్కూరు మనకన్నా మంచిగానే మీరు అనుకుంటారు కావచ్చు, మరి ఆడికైనా మంచిగానే జయితాల కొద్దిగా తిరగబడ్డది. ఓడిపోయినా కానీ ఎన్నడ అధైర్య పల్లే మీ మధ్యలోనే ఉన్నా కవితమ్మ గారి సహకారంతో కేసీఆర్ గారి దగ్గరకు పోయి మనసంటి పట్టణాల మున్సిపాలిటీలు 141 ఉంటాయి రాష్ట్రంలో, 141 ఉంటాయి సార్, సిద్దిపేట కంటే కూడా ఎక్కువ ఇంట్లో మంజూరు చేయించుకొచ్చామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కరోనా వచ్చింది, కష్టాలు ఉన్నాయి, దానికంటే ముందే నేను డాక్టర్ను ముఖ్యమంత్రి గారు అడిగిన సార్ మళ్ళీ కరీంనగర్లో మెడికల్ కాలేజ్ కావాలని అడుగుతున్నారు. అక్కడ ఆల్రెడీ ప్రైవేట్ అవో ఇవో రెండు ఉన్నాయి, ప్రతిమ చెలివేడ జగిత్యాల సెంటర్లు ఉంటాయి సార్, నేను డాక్టర్ను, ఎట్లనే గెలుపుతున్నా మా వాళ్ళంతా నేను అంటున్నారు. ఒకసారి మెడికల్ కాలేజ్ ఇస్తున్నా చెప్పారని అనగానే పెద్ద మనసుతోటి ముఖ్యమంత్రి గారు 2014లో చెప్పిన జిల్లా చేస్తాన జిల్లా చేసిన రేపు మెడికల్ కాలేజ్ కూడా ఇస్తా అన్నారు, ఇచ్చిన చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. వాటి ప్రారంభోత్సవానికి కలెక్టరేట్ దానికి కూడా 10వ తారీఖు నాడు వచ్చి ఉండే, కానీ వినాయకులు నిమజ్జనం ఉండదని చెప్పి మళ్ళీ ఒక 4 రోజులు ఆపమన్నాం, మళ్ళీ తారీఖు ఇస్తారు. వచ్చినప్పుడు మీరు అందరు కూడా దయచేసి ఆ ధరూర్ క్యాంపుకు రావాల్సింది కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి కొందరికి పింఛన్లు తప్పిపోయిండే, కొందరికి అప్పుడు వయసు లేకుండే 57 ఏళ్ళు కూడా తగ్గించినాం, మరి అవన్నీ కూడా ఇప్పుడు ఈ వాడకట్టుకు 200 ఇచ్చినాం. మొత్తం జగిత్యాలు అంత కలిపితే 2300 వచ్చినాయి. 2300 అంటే మళ్ళా నెలకు 50 లక్షలు, మళ్ళా నెలకు 50 లక్షలు అదనంగా వస్తాయి. మరి ఈ రకంగా ఈ ప్రభుత్వం ఇన్ని పథకాలు చేస్తున్నది, మీరందరూ కూడా దయచేసి ఈ ప్రభుత్వాన్ని, ఇప్పుడేం ఎలక్షన్లు లేవు కానీ పొద్దుగా లేస్తే ఆ టీవీలు చూసుకుంటూ ఆ తిట్టడంలో చూసి ఛాయ్ దాకా తిట్టుడు మొదలు పెడుతున్నారు. మరి ఏం చేసారో కొద్దిగా లబ్ధిత పొందిన వాళ్ళు, మా బీడీ కార్మికులు ఎవరైతే పింఛన్ తీసుకొని ఇప్పుడు వాళ్ళు ఇక్కడ రాలే, ఎందుకంటే పిలవలే, ఇంటికాడు ఉన్న అక్క ఏలేళ్ళు లేదా ఇన్ని రోజులు పింఛన్ వస్తున్న మా పెద్ద మనుషులు, ఇన్ని రోజులు మంచి సర్కారు జీతాలు తీసుకున్న మా సర్కారు ఉద్యోగస్తులు, సర్కారు నౌకరీ చేసి రిటైర్ అయిన మా పెద్ద మనుషులు, సార్లు కావచ్చు ఇంకోవాలని కావచ్చు, మరి వాళ్ళు ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారి ఎత్తున విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇన్ని చేసి జయిత్యాలకు ఇంత మంచిగా చేసుకొని, తెలంగాణను ఇంత మంచిగా చేసుకొని, ఇవాళ దేశానికి ఆదర్శం అవట్లే ధైర్యంగా నిన్న బీఆర్లో కూర్చొని మాట్లాడింది సార్, నా తెలంగాణలో నీకు ఇట్లా చేస్తున్నాను, ఆ ఈడ చేయండి అది చేస్తే వాళ్ళు మాట్లాడిస్తారా? మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, ఇది రాజకీయ వేదిక కాదు, నేను ఓట్ల గురించి మాట్లాడతలేడు, అసలు ఇప్పుడు ఓట్లు లేవు, ఇక ఎవరో అంటున్నారు ఇక దించెత్తం దించెత్తం అని, ఆ దించెత్తం చూద్దాం మీ ఆశీర్వాదం లేదా ఎట్లయితే. కానీ ఇవాళ పరిస్థితుల్లో మాత్రం ధైర్యంగా వెళ్తున్నాం, అటు వ్యవసాయం కావచ్చు, ఇటు కరెంటు కావచ్చు, పింఛన్లు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలకు కావచ్చు, మా ఆడబిడ్డలకు కావచ్చు, ఏది చూసినా చాలా గొప్పగా చేస్తున్నాం, మీ అందరు ఆశీర్వాదం ఉండాలి. ఇవాళ ఈ సందర్భంలో మరొకసారి పింఛన్లు తీసుకోవడానికి వచ్చిన అక్క చెల్లెళ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొంతమంది తప్పిపోయినాయి, ఇంతకుముందే చెప్పిన దాదాపు భారతదేశంలో ఎక్కడ ఇవ్వాలని ఇస్తున్నాం, 36,000 మందికి ఇదివరకు ఇచ్చినప్పుడు 10,000 ఇస్తున్నాం, కంప్యూటర్ కొట్టేటోళ్ళు అక్కడ ఇక్కడ తప్పిపోతాయి, వాళ్ళకి కూడా తప్పకుండా చేస్తాం. మధ్యలో లేట్ అవడానికి కారణం కరోనా అనే దయ్యం వచ్చి మన నెత్తి మీద కూర్చునే, నాకే 2 సార్లు కరోనా వచ్చింది, ఏదో బతికి బయటపడ్డాం, మంచి మంచి వాళ్ళు చచ్చిపోయారు, దవాఖాన్లో పాలయ్యారు,
పోలేడు ఖర్చు సగం మంది సగం దూరం పోయి వచ్చారు. బస్సులు బంద్, బళ్ళు బంద్, హోటళ్ళు బంద్, అన్ని బంద్ ఉంటే మనకు తెలుసు ఎన్ని కష్టాలు ఉండే. కాబట్టి కొద్దిగా లేట్ అయింది. లేట్ అయినా కొన్ని పింఛన్లు ఆపినా, పాత పింఛన్లు ఆపలే, కళ్యాణ లక్ష్మి ఆపలే, కేసీఆర్ కిట్ ఆపలే, కరెంట్ ఆపలే, రైతులకు పెట్టుబడి ఆపలే, సర్కారులకు జీతాలు ఆపలే, ఇవన్నీ కూడా చేసినాం. ఇవి కాక కూడా మన బీద వాళ్ళు ఉంటే ప్రతి రేషన్ కార్డుకు కరోనా వచ్చిన సందర్భంలో ప్రతి వాళ్ళకు 1500 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా. 1500 రూపాయలు 12 కిలోల బియ్యం ఇచ్చాం. మరి ఎక్కడన్నా దేశంలో ఇచ్చారా? ఈ ప్రైవేట్ పడి ఉంటుంది మార్గదర్శి స్కూల్ అలా పనిచేసే టీచర్లు ఉంటే వాళ్ళకు బడి బంద్ ఉంటే పరిస్థితి మంచి లేకపోతే అట్లా అన్ని స్కూళ్ళలో టీచర్లకు 2000 రూపాయల చొప్పున ఇచ్చినాం, 2000 అదనంగా ఇచ్చినాం. అంటే ఈ రకంగా ప్రభుత్వం ఎల్ల వేళలా మనం విన్నట్టున్నాయని చెప్పి తెలియజేస్తూ మరి ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చిన అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కొద్దిగా సేపు ఆగండి. మా కౌన్సిలర్సు, వార్డ్ కట్టు పెద్ద చైర్మన్గా మా వార్డ్ ఆఫీసర్లు, రిసోర్స్ పర్సన్స్, మా ఆర్పీ అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా సేవ చేశారు కరోనా సందర్భంలో. ఎప్పుడు కూడా ఇగో ఇప్పుడు కూడా మీ ఇంటింటికి తిరిగి ఈ లిస్ట్ తయారు చేసారు కూడా అందిస్తారు. వార్డ్ వైజ్గా రండి. దానికంటే ముందు కళ్యాణ లక్ష్మి ఒక 5 మందికి వచ్చింది, ఆ 5 పేర్లు చదువుతాం, 5 రావాల్సిందే కోరుతాం. భూషి పద్మ బింగి స్వాతి సంతోషమేనా? పై మీద వైఫ్ ఆఫ్ అహ్మద్ మొయినుద్దీన్ సుతారిపేట్ 20,000 రూపాయలు కొత్తవాడ శేఖర్ ఇది లింగమ్మ వైఫ్ ఆఫ్ భీమయ్య 40,000 ఇచ్చిన తల్లి బ్యాంక్ బ్రహ్మానందం వైఫ్ ఆఫ్ లేట్ సత్యవతి అంటే సత్యవతి గారు చనిపోయినారు హనుమానవాడనే సౌజన్య విజయపురి అలివేలు బంగారమ్మ భూలక్ష్మి రాయశల్ ఉప్పాల లక్ష్మి జుంబర్తి రాజు అమ్మా మీరు గెలవేనమ్మా మీరు అది ఎట్లా రండి
పేరు ఏదైనా మానేరు జనార్దన్ మమ్మల్ బాబు మియా సుమార్ లక్క రాజు సుమరాజ్ తిప్పర్తి సత్యనారాయణ సత్యమే రాలేదు. సుశీలా.